జక్కయ్యా దిగిరావయ్యా దిగిరా నీ ఇంటికి వస్తాను, చెక్కయ్యా దిగిరా నేను నీతో ఉంటాను, చెక్కయ్యా దిగిరా నీ ఇంటికి వస్తాను, చెక్కయ్యా దిగిరా నేను నీతో ఉంటాను, దీవిస్తాను దిగిరా రక్షిస్తాను దిగిరా, దీవిస్తాను దిగిరా రక్షిస్తాను దిగిరా, నీ ప్రార్థన వింట దిగిరా దిగిరా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆదివార ధ్యానాంశానికి మీ అందరికీ స్వాగతం. ఈనాటి సువిశేష పఠనము లూకాసు వార్త 19:1-10 చదువుకుంటున్నాము. ఈ యొక్క సువిశేషంలో జక్కయ్య గురించి, జక్కయ్య యొక్క వృత్తాంతాన్ని, జక్కయ్య యొక్క జీవితాన్ని, జక్కయ్య ఎలాగ మారు మనసు పొందుకున్నాడు, జక్కయ్య ఎలాగ తిరిగి దేవుడి దగ్గరకు వస్తున్నాడు అన్న విషయాల్ని మనందరము కూడా ఈ యొక్క సువిశేష పఠనంలో ధ్యానించుకోవచ్చు. అయితే 1వచనం చదువుకున్నట్లయితే, ఎరుకో పట్టణముకు వెళ్ళుచుండెను, యేసు ప్రభు వారు ఎరుకో పట్టణం గుండా వెళ్ళుచుండెను అనేసి రాయబడి ఉన్నది. మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు జీవించినటువంటి సమయంలో 2 ముఖ్యమైనటువంటి పట్టణాలు, 1 యెరూషలేము పట్టణము, 2 ఎరుకో పట్టణము. యెరూషలేము పట్టణము అనేది దేవునికి ముఖ్యమైనటువంటి పట్టణము, ఎందుకంటే అక్కడ దేవుని కోసమే, దేవునికి బలులు అర్పించడానికే, దేవుని ఆరాధించడానికే, దేవుని ఘనపరచడానికై దేవుని కోసమే ఒక దేవాలయాన్ని ఏర్పరచడం జరిగింది. ఆ దేవాలయంలో దేవుని కొలుస్తూ ఉంటారు, అది దేవుని పట్టణంగా భావిస్తూ ఉంటారు. ఎరుకో పట్టణము, ఎరుకో పట్టణము అనేది వాణిజ్య పరంగా చాలా అభివృద్ధి చెందుతున్నటువంటి పట్టణము, ఎందుకంటే అక్కడికి అనేకమైనటువంటి వ్యాపారం చేసుకుంటూ అనేకమైనటువంటి మరి లావాదేవీలు అనేవి జరుగుతూ ఉండేవి. అయితే ఎక్కడైతే మనం చూసినట్లయితే, ఎక్కడైతే ఎక్కువ వ్యాపారాలు జరుగుతూ ఉంటాయో అక్కడ అనేకమైనటువంటి మోసాలు కూడా జరుగుతూ ఉంటాయి. ప్రియ సహోదరి సోదరులారా, అయితే ఈ ఎరుకో పట్టణంలో ఎక్కువగా సుంకర్లు, పాపాత్ములు ఎక్కువగా ఉండేవాళ్ళు కాబట్టి ఈ యొక్క ఎరుకో పట్టణాన్ని ఎక్కువ శాతము పాపాత్ముల యొక్క పట్టణంగా భావిస్తూ ఉండేవాళ్ళు, ఎందుకంటే ఎక్కువ పాపం అనేది జరుగుతుంది, ఎక్కువగా మోసం అనేది జరుగుతుంది కాబట్టి ఈ పట్టణాన్ని పాపాత్ముల యొక్క పట్టణం అనేసి, యెరూషలేము పట్టణాన్ని దేవుని యొక్క పట్టణం అనేసి చెబుతూ ఉండేవారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం చూసినట్లయితే 2వచనంలో అక్కడ సుంకరులో ప్రముఖుడు ధనికుడు జక్కయ్య అనే వ్యక్తి ఉన్నాడు. సుంకరులో ప్రముఖుడు అంటే సుంకము వసూలు చేసేటటువంటి వారు, పన్ను వసూలు చేసేటటువంటి వారు, ఆ పన్ను వసూలు చేసేటటువంటి ప్రముఖుడు మరియు ధనికుడు జక్కయ్య ఉండేవాడు. జక్కయ్యను చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, అతని యొక్క చిరునామా, అతని యొక్క అడ్రస్, అక్కడికి వెళ్ళేసి ఎరుకో పట్టణంలో ఎవరిని అడిగినా కానీ మరి ఆ జక్కయ్య గురించి అడగంగానే మొట్టమొదటిగా వారు చెప్పేటటువంటి మాటలు ఏంటి అంటే, సుంకరి మరి పాపాత్ముడు ధనికుడు అనేసి చెబుతూ ఉండేవారు. ఎవరైతే ఆ కాలంలో, సుంకరి అంటే పన్ను వసూలు చేసేవాడు కాబట్టి మరి అనేక మందిర దగ్గర అనేక రకాలమైనటువంటి పన్ను వసూలు చేస్తూ ఉండేవారు, నీటి పన్ను అనేసి, ఇంటి పన్ను అనేసి, ఈ రకంగా అనేకమైనటువంటి పన్నులు వసూలు చేస్తూ ఉండేవారు. అయితే ఈ పన్నులు వసూలు చేసేటటువంటి వాళ్ళలో ప్రముఖుడు, ఎక్కువగా పన్ను ఎవరి దగ్గర నుండి వసూలు చేసేవాళ్ళండి, అక్కడ చూసినట్లయితే పేదవాళ్ళ దగ్గర నుండి ఎక్కువగా పన్ను వసూలు చేసేవాళ్ళు. ఆ పన్ను వసూలు చేసుకుంటూ మరి డబ్బు మొత్తం కూడా సంపాదించుకుంటూ తన జీవితం అనేది మోసపూరితమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ అనేకమైనటువంటి ధనాన్ని కూడబెట్టుకున్నాడు కాబట్టి ఇతను సుంకరులలో ప్రముఖుడు జక్కయ్య అనేసి మనం అందరం కూడా చదువుకుంటున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే ధనికుడు, 1 తిమోతి రాసినటువంటి లేఖ 6:10 మనం చదువుకున్నట్లయితే, ధనాకాంక్ష సర్వ అనర్థాలకు మూలము అనేసి చూస్తున్నాము. ఇక్కడ ధనము కలిగి మరి అనేక రకాలుగా డబ్బు కూడబెట్టుకొని తన జీవితం మొత్తం కూడా నాశనం చేసుకుంటున్నటువంటి ఈ జక్కయ్య తన జీవితంలో అనర్థము ఉంటుందనేసి తెలుసుకోలేక ఒక పాపాత్ముల్లాగా
జీవిస్తున్నాడు. మూడవ వచనం చదువుకున్నట్లయితే, యేసుని చూడాలనేసి ప్రయత్నం చేశాడు, యేసుని చూడాలనేసి యత్నించాడు. ఆ సమయంలో ఎందుకని యేసుని చూడాలనుకున్నాడు? మనం చూసినట్లయితే అనేక మంది యేసు ప్రభు వారి గురించి మరి మాట్లాడుతూ ఉన్నారు, అనేక మంది యేసు ప్రభు వారి గురించి పొగుడుతూ ఉన్నారు, అనేక మంది యేసు ప్రభు వారి గురించి అనేకమైనటువంటి గొప్ప గొప్ప మాటలు, గొప్ప గొప్ప కార్యాల గురించి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. కాబట్టి జక్కయ్య కూడా దేవుణ్ణి, యేసు ప్రభు వారిని చూడాలి అనేసి అనుకుంటున్నాడు. రోమీయులకు రాసినటువంటి లేఖ 10వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే, వినుట వలన విశ్వాసము కలిగిన అనేసి రాయబడి ఉన్నది. కాబట్టి ఇతను యేసు ప్రభు వారి గురించి విన్నాడు, యేసు ప్రభు వారి గురించి తెలుసుకున్నాడు. కాబట్టి అదే విశ్వాసము ద్వారా ఈ యొక్క జక్కయ్య యేసు ప్రభు వారిని చూడాలి అనేసి అనుకున్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, మన జీవితంలో కూడా ఒక బలమైనటువంటి కోరిక, జక్కయ్య ఎలాగైతే బలమైనటువంటి కోరికతో ఉన్నాడో, యేసు ప్రభు వారిని చూడాలి, యేసు ప్రభు వారిని కలుసుకోవాలనేసి బలమైనటువంటి కోరిక ఎలాగైతే ఉందో, మన జీవితంలో కూడా అలాంటి బలమైనటువంటి కోరికతో మనందరం కూడా జీవిస్తూ ఉండాలి. ప్రియదేవ బిడ్డలారా, కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు వారిని చూడాలనుకున్నాడు, కానీ పొట్టివాడు అగుటు చేతను మరియు జన సమూహము ఉండుట చేతను అతను యేసు ప్రభు వారిని చూడలేకపోతున్నారు. పొట్టితనము, అతను శారీరకంగా పొట్టివాడు. కాబట్టి ఆ పొట్టివాడు అగుటు చేత అతను యేసు ప్రభు వారిని ఆ జన సమూహంలో చూడలేకపోతున్నాడు. కాబట్టి ఇక్కడ శారీరకమైనటువంటి పొట్టితనమే కాకుండా మరి జక్కయ్య ఆధ్యాత్మికంగా కూడా పొట్టివాడు. అంటే అనేకమైనటువంటి పాపాలు చేస్తున్నాడు, అనేకమైనటువంటి దోషాలు చేస్తున్నాడు. ఈ రకంగా మరి ఆధ్యాత్మికంగా పొట్టితనం ఉండటం వలన, పాపములు పడిపోవటం వలన అతను యేసు ప్రభు అని చూడలేకపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మన జీవితంలో కూడా యేసు ప్రభు అని చూడాలి అంటే, మనము మరి శారీరకంగా పొడుగ్గా ఉన్నా కానీ, శారీరకంగా అందంగా ఉన్నా కానీ, మనందరము నిరంతరము ఆధ్యాత్మికంగా మనం పాపములు లేకుండా, ఆధ్యాత్మికమైనటువంటి పొట్టితనము లేకుండా మనం జీవిస్తేనే మనం దేవుణ్ణి చూడగలుగుతాం. ఇకపోతే జన సమూహము అడ్డుపడుతున్నారు. జన సమూహము అనేక మంది అక్కడ ఉండటం చేత, నీకంటే ముందు ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, అనేకమైనటువంటి పుణ్య కార్యాలు చేస్తూ దేవునికి దగ్గరగా జీవిస్తున్నారు. కాబట్టి వారు యేసు ప్రభువుని చూడగలుగుతున్నారు. నువ్వు ఆధ్యాత్మికంగా పొట్టితనం ఉండటం వల్ల నీ జీవితంలో దేవుని చూడలేకపోతున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, కాబట్టి నీ యొక్క ఆధ్యాత్మిక పొట్టితనం అనేది తీసివేయాలి. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం చదువుకున్నట్లయితే, హృదయ శుద్ధి కలిగినటువంటి వారు దేవుణ్ణి దర్శిస్తారు అనేసి రాయబడి ఉన్నది. ఎవరైతే హృదయ శుద్ధి కలిగి ఉంటారు, ఎవరైతే హృదయ పరివర్తనం కలిగి ఉంటారు, ఎవరైతే నిజంగా దేవుని చూడాలనుకుంటూ ఉంటారు, ఎవరైతే మారు మనసు పొందుకుంటూ ఉంటారో, వారు తప్పనిసరిగా దేవుణ్ణి దర్శించుకుంటారనేసి వాక్యము చెబుతూ ఉంది. ప్రియ సహోదరి సోదరులారా, కాబట్టి మనలో ఉన్నటువంటి పొట్టితనాన్ని తీసివేస్తూ నిరంతరము కూడా ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కానీ నిరంతరము మనందరము కూడా దేవుని దగ్గరికి వెళుతూ ఉండాలి, దేవుణ్ణి చూడగలుగుతూ ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇకపోతే 4వ వచనం చదువుకున్నట్లయితే, అతను ఏం చేస్తున్నాడంటే, జక్కయ్య పొట్టివాడగుడి చేతను జన సమూహం ఎక్కువగా ఉండటం చేత దేవుని చూడలేకపోతున్నాడు. ఏం చేస్తున్నాడండి, ముందుకు పరిగెడుతున్నాడు, నడవట్లేదండి. దేవుని చూడాలన్నా, దేవుని దగ్గరికి రావాలన్నా పరిగెత్తాలి. ఇక్కడ జక్కయ్య ముందుకు పరిగెడుతున్నాడు అనేసి రాయబడినది. నత్త నడక నడవట్లేదు. దేవుడి విషయంలో ప్రియదేవుని బిడ్డలారా, నత్త నడక అనేది మనము చేయకుండా ఉండాలి. నత్త నడక అనేది మనము చేస్తున్నట్లయితే, నత్త నడక నడుస్తున్నట్లయితే మన జీవితంలో చాలా కోల్పోతూ ఉంటాము. నత్త నడక అనేది ఎవరు చేస్తూ ఉంటారండి? ఎవరైతే సోమరిపోతులుగా ఉంటారో, ఎవరైతే దేవుని విషయంలో అజాగ్రత్తగా ఉంటారో, వారు మాత్రమే ఈ రకంగా నడుస్తుంటారు. దేవుని చూడాలన్నా, దేవుని యొక్క అనుగ్రహం పొందుకోవాలనుకున్నా కానీ, నిరంతరము నువ్వు పరిగెడుతూ ఉండాలి, నిరంతరము దేవుడి దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తూ ఉండాలి. ప్రియదేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే ఆదివారం దేవాలయానికి రావటానికి కూడా నత్త నడుచుకుంటూ వస్తూ ఉంటాము. అనేక సార్లు మరి పూజా బలిలో మరి మధ్యలో వస్తూ ఉంటాము. పూజా బలిలో మనము లేటుగా వస్తూ మనందరము కూడా మరి మన
జీవితంలో ఒక సిద్ధపాటు అనేది లేకుండా మనందరం జీవిస్తూ మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం ప్రియ సోదరి సోదరులారా. కాబట్టి ఆదివారం దివ్య బలి పూజ కానీ, ఏ ప్రార్థన కానీ, ఏ ఆరాధనకైనా మనం సిద్ధపాటు కలిగి పరిగెడుతూ ఉండాలి దేవుడి కోసమే. నత్త నడక నడవకూడదు. మరి మన యొక్క సోమరితనాన్ని తీసివేస్తూ దేవుడి విషయంలో అనేక రకాలుగా ముందుంటూ మనందరం మన జీవితాన్ని జీవించినట్లయితే అప్పుడు దేవుడు మన మీద అనేకమైనటువంటి వరాలు కుమరిస్తూ ఉంటాడు. ప్రియదేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే ఇక్కడ ముందుకు పరిగెత్తి ఏం చేస్తున్నాడండి, జక్కయ్య మేడి చెట్టు ఎక్కుతున్నాడు. మేడి చెట్టు అంటే అక్కడ కూడా ఇంకా ఆ సమయానికి కూడా మారు మనసు పొందుకోవడానికి తను ఇష్టపడకుండా మేడి చెట్టు ఎక్కేసి మేడి చెట్టు యొక్క ఆకుల మధ్య దాక్కుంటూ కొమ్మల మధ్య దాక్కుంటూ యేసు ప్రభు వారిని చూడాలి అనుకుంటున్నాడు. ఎందుకంటే ప్రజలందరికీ తెలుసు జక్కయ్య ఒక సుంకరి, ఒక పాపాత్ముడు, ఒక ధనికుడు అనేసి అందరికి తెలుసు. కాబట్టి ఎవరికి కనిపించకుండా అతను ఏం చేశాడండి, మేడి చెట్టు ఎక్కి దాక్కొని యేసు ప్రభు వారిని చూస్తున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, మేడి పండు చూడు మేలమై ఉండు, పొట్ట విప్పు చూడు పురుగులుండును అనేసి మనందరం కూడా తెలుగులో సామెతను చదువుకుంటూ ఉంటాము. కాబట్టి ఇక్కడ మేడి చెట్టు ఎక్కుతున్నాడు. మరి శారీరకంగా అందరి ముందు బాగున్నా కానీ ఆధ్యాత్మికంగా లోపల మట్టికి ఈ మేడి పండు వలే జక్కయ్య పాపాలు చేస్తూ పాపాత్ముడిగా జీవిస్తున్నాడు. బహిరంగంగా చూసినట్లయితే సుంకర్ల ప్రముఖుడు ఒక హోద కలిగినటువంటి వ్యక్తి, ఒక అంతస్తు కలిగినటువంటి వ్యక్తి అయినా కానీ తన యొక్క ఆధ్యాత్మిక జీవితం పరిశీలించినట్లయితే పాపములో పడిపోతూ దేవుడికి దూరం అయిపోయి తన జీవితం మొత్తం నాశనం చేసుకుంటూ ఆ యొక్క వ్యక్తి జీవిస్తున్నారు. మన జీవితంలో కూడా చూసినట్లయితే ప్రియదేవుని బిడ్డలారా, మనం చూడటానికి బయట చాలా అందంగా చాలా గొప్ప అంతస్తులో ఉంటూ గొప్ప హోదా కలిగి చాలా చక్కగా జీవిస్తూ ఉంటాము. కానీ మన జీవితంలో మన అంతరంగిక ఆధ్యాత్మిక జీవితం పరిశీలించినట్లయితే ఆ మేడి పండు వలే మన జీవితం కూడా మరి అనేకమైనటువంటి పాపాలతో, అనేకమైనటువంటి పురుగులతో, అనేకమైనటువంటి దోషాలతో, అనేకమైనటువంటి శోధనలతో, సాతాను శక్తులతో, దుష్ట శక్తులతో మన జీవితము అనేది నిండి ఉంటుంది. కాబట్టి జక్కయ్య వలే ఆ మేడి చెట్టు ఎలాగైతే ఎక్కి ఉన్నామో అదే రీతిగా మనం పాపములో కూడా అనేకమైనటువంటి మరి పాపాలు చేస్తూ దేవుడికి దూరం అయిపోతూ ఉంటున్నాం. మనం చూసినట్లయితే ఆది కాండములో కూడా ఎప్పుడైతే మరి అవాదము పాపము చేస్తారో చెట్టు చాటున దాక్కుంటున్నారు. ఇక్కడ కూడా జక్కయ్య చెట్ల కొమ్మల మధ్యలో, చెట్ల ఆకుల మధ్యలో దాక్కుంటున్నాడు, పాపము చేస్తాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఎవరైతే పాపము చేస్తూ ఉంటారో వారు మాత్రమే దాక్కుంటూ యేసు ప్రభు వారు దేవుణ్ణి చూడలేక వారు జీవిస్తూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. కాబట్టి మనము పాపము చేసిన మనం భయపడుతూ ఉంటాము అందరికీ. ప్రియదేవుని బిడ్డలారా, అదే పుణ్యము చేస్తే మనము సత్యములో జీవించినట్లయితే, నీతి నిజాయితీ కలిగి జీవించినట్లయితే దేవుని దగ్గరకు రాగలుగుతాము, దేవుణ్ణి చూడగలుగుతాము. ఇక్కడ జక్కయ్య మేడి చెట్టు ఎక్కేసి అక్కడ చెట్లు కొమ్మ మధ్యలో దాక్కున్నప్పుడు మరి 5వ వచనంలో మనం చూస్తున్నాము, యేసు ప్రభు వారు ఆ మేడి చెట్టు దగ్గరకు వచ్చి పైకి చూచి జక్కయ్య త్వరగా దిగిరమ్ము అనేసి చెప్తున్నారు. జక్కయ్యని దిగిరమ్మంటున్నాడు, చెట్టు నుండి దిగిరమ్మంటున్నాడు. ఆ పాపపు చెట్టు ఏదైతే ఉందో, పాపపు జీవితం ఏదైతే జీవిస్తున్నాడో, దిగిరా, నీ పాపాన్ని విడిచిపెట్టు, నువ్వు దేవునికి దగ్గరగా ఉండు, నీ జీవితం మొత్తం కూడా దేవుడికి సమర్పించుకునేసి దేవుడు పిలుస్తున్నాడు. దేవుడు ఇస్తున్నటువంటి పిలుపు గొప్ప పిలుపు. దేవుని బిడ్డలారు, జక్కయ్య త్వరగా దిగిరమ్ము, నీ పాపాన్ని విడిచిపెట్టి నీ మారు మనసు పొందుకొని దేవుడి దగ్గరకు రా అనేసి యేసు ప్రభు వారు మరి ఈ జక్కయ్యని పిలుస్తున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే పాపము అనేది 1 యోహాను 3:14 చూసినట్లయితే దేవుని యొక్క చట్టాన్ని మేరటమే పాపము. అదేవిధంగా యాకోబు పత్రిక 4:17 చూసినట్లయితే మేలైనది చేయు ఎరిగి అది చేయకుండా ఉండటమే పాపము. రోమిలకు రాసినటువంటి లేఖ 6:23 మనం చదువుకున్నట్లయితే పాపము యొక్క వేతనము మరణము. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, మన జీవితంలో త్వరగా ఎలాగైతే జక్కయ్య దిగి వచ్చాడో పాపము నుండి, చెట్టు నుండి, మేడి చెట్టు నుండి ఎలాగైతే దిగి వచ్చాడో, పర్వతము
బొమ్మలాగా పేరుకుపోయినటువంటి మన జీవితంలో ఆ పాపము నుండి మనందరము దిగి రావాలి. పాపం యొక్క వేతనము మరణము, పాపము అనేది మనము దేవుడికి విరుద్ధంగా చేస్తున్నటువంటి క్రియ. ఈ పాపాల నుండి మనందరము దిగి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో మనం చూద్దాం. చక్కయ్య జీవితంలో 6వ వచనం చదువుకున్నట్లయితే వెంటనే చక్కయ్య దిగి వస్తున్నాడండి. ఇక్కడ చూసినట్లయితే అక్కడ ముందుకు పరిగెత్తాడు పరుగు, అదేవిధంగా త్వరగా దిగి వచ్చాడు. దిగు వచ్చేసి అన్నీ కూడా వెంట వెంటనే చేస్తూ దేవుడి విషయంలో ఏది కూడా లేట్ చేయకూడదు. ప్రియ సహోదరి సోదరులారా, వెంట వెంటనే చేస్తూ ఉండాలి, దేవుడి విషయంలో పరిగెడుతూ ఉండాలి, దేవుడి విషయంలో త్వరగా వస్తూ ఉండాలి. కాబట్టి ఎప్పుడైతే త్వరగా ఎవరైతే ముందుంటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటారు. ప్రియదేవుని బిడ్డలారా, 10 మంది కన్యకల యొక్క మరి వృత్తాంతాన్ని కథనం కూడా మనం చదువుకున్నట్లయితే అక్కడ చూస్తున్నాము 5 బుద్ధిమంతులు 5 బుద్ధిహీనులు. ఎవరైతే మరి ఆ యొక్క నూనె కలిగి కాగడాలు కలిగి జీవించారో వారు దేవుని దర్శించగలిగారు, వారు ఆ యొక్క విందులో పాల్గొనగలిగారు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మన జీవితంలో కూడా ఎప్పుడైతే మరి దిగి వస్తూ ఉంటామో, పాపాన్ని విడిచిపెడుతూ ఉంటామో, బుద్ధిమంతుడిగా జీవిస్తూ ఉంటామో, అప్పుడు మనం దేవుని చూడగలుగుతూ ఉంటాము. ఇక పోయినట్లయితే ప్రియ సహోదరి సోదరులారా, మిగతా వాళ్ళందరూ కూడా సద్గుణ సాగరి అనేసి రాయబడింది. గుణుకుంటు అందరూ కూడా ఇతని యొక్క మారు మనసు చూసి, ఇతను పాపం విడిచిపెట్టినప్పుడు మారు మనసును చూసి జక్కయ్య గురించి అదేవిధంగా యేసు ప్రభు వారి గురించి గుణుకుంటున్నారు. ఏమనండి, ఈయన పాపి యొద్దకు అతిథిగా వెలిచుండను అనేసి రాయబడినది. లూకాసు వార్త 19:7 చూసినట్లయితే వారు సద్గుణ సాగిరి, ఈయన పాపి యొద్దకు అతిథిగా వెళ్ళను అనేసి రాయబడినది. మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు వచ్చింది పాపులను రక్షించడానికి. మత్తయి వార్త 1:21 చదువుకున్నట్లయితే దేవుడు వచ్చినది పాపులను రక్షించటము అనేసి రాయబడినది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి పాపాత్మలను రక్షించడానికి వచ్చి ఉన్నాడు కాబట్టి, పాపాత్మలకు వెతుక్కుంటూ దేవుడు వస్తున్నాడు కాబట్టి, ఈ చక్కయ్యని ఎలాగైతే వెతుక్కుంటూ వచ్చి ఉన్నాడో అదే రీతిగా మనల్ని వెతుక్కుంటూ వచ్చి మన పాపాల నుండి హృదయ శుద్ధిని చేస్తున్నాడు. కాకపోతే మన అందరము కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి, దేవుని చూడగలగాలి, దేవునితో మాట్లాడగలగాలి. ప్రియ దేవుని బిడ్డలారా, 8వ వచనంలో చూసినట్లయితే ఒక పూర్తి మార్పు అనేది జక్కయ్యకు వస్తుంది. అందుకే చెప్తున్నాడు, జక్కయ్య నిలబడి ఏస్తూ, ప్రభువు నేను నా ఆస్తులో సకము పేదలకు దానము చేయదును, నేను ఎవరికైనా అన్యాయము చేసినచో 4 రెట్లు వారికి ఇస్తాననేసి వాగ్దానం చేస్తున్నాడు. పూర్తి మార్పు. యేసు ప్రభు వారిని ఎప్పుడైతే చూశాడో, యేసు ప్రభు వారిని ఎప్పుడైతే కలిశాడో, అప్పుడు తన యొక్క జీవితంలో పూర్తి మార్పు అనేది వస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, కాబట్టి మనం యేసు ప్రభు వారిని చూసినప్పుడు, యేసు ప్రభు వారిని కలుసుకున్నప్పుడు, మన పాపాన్ని విడిచిపెట్టినప్పుడు, సాతానికి దూరం అయిపోయినప్పుడు మనం దేవుని చూడగలుగుతాము, మన జీవితంలో పూర్తి మార్పు వస్తుంది. దేవుడు అనేక విధాలుగా మనల్ అందరినీ కూడా దీవిస్తూ ఉంటాడు. ప్రియదేవుని బిడ్డలారా, కాబట్టి ఎప్పుడైతే జక్కయ్య పూర్తిగా మారిపోయాడో, తన యొక్క జీవితంలో తనకు మాత్రమే కాదు తన ఇంటికి రక్షణ వచ్చిందనేసి మనం 9వ వచనంలో చూస్తున్నాము. నేడు ఇంటికి రక్షణ వచ్చింది అనేసి యేసు ప్రభు వారు చెబుతున్నాడు. ఇతడు అబ్రహాము కుమారుడే అనేసి యేసు ప్రభు వారు చెబుతున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే మొట్టమొదట్లో జక్కయ్య అంటే ఎవరండి? సుంకరి, ధనికుడు, పాపాత్ముడు అనేసి అందరికి తెలుసు. ఎప్పుడైతే మారు మనసు పొందుకున్నాడో, ఈ ఇంటికి రక్షణ వచ్చింది, తనకు రక్షణ వచ్చింది, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, ఇతడు కూడా దేవుని యొక్క కుమారుడే, దేవుని యొక్క బిడ్డ. ఒక పాపాత్ముడు ఎలాగా దేవుని యొక్క బిడ్డగా మారుతూ ఉన్నాడో మనం చూస్తున్నాం. ప్రియదేవుడలారా, కాబట్టి మన ఇంటికి రక్షణ రావాలి అంటే, మనము దేవునితో పాటు ఉండాలి అంటే, దేవుడు మన జీవితంలో ఉండాలంటే, దేవుడు మన జీవితంలో నివసించాలంటే, మనందరము కూడా దేవుణ్ణి విశ్వసిస్తూ ఉండాలి. ప్రియదేవుని బిడ్డలారా, అందుకే రోమిలకు రాసినటువంటి లేఖ 10:9 చదువుకున్నట్లయితే, నీవు విశ్వసించినచో నీవు రక్షింపబడదు అనేసి రాయబడినది. అపొస్తలుల కార్యాలు 16:31 చదువుకున్నట్లయితే,
నువ్వు ప్రభు యేసునందు విశ్వాసం ఉంచినచో నీవును నీ కుటుంబము రక్షింపబడుతుందని మనం చూస్తున్నాము. అదేవిధంగా ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 2:25 చదువుకున్నట్లయితే దేవుని యొక్క దయ వలన మనం రక్షింపబడతామని చూస్తున్నాము. అపొస్తల కార్యాలు 2:21 మనం చదువుకున్నట్లయితే ప్రభు నామమును జపించేవాడు రక్షింపబడతాడనేసి మనం చూస్తున్నాము. ఎవరైతే యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే యేసు ప్రభు నందు ప్రార్థన చేసుకుంటారో వారందరూ నిరంతరం రక్షింపబడతారు. యేసు ప్రభు వారి దగ్గరికి ఎవరైతే వస్తుంటారో, ఎవరైతే పాపాన్ని విడిచిపెడుతూ ఉంటారో ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడతారనేసి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, జక్కయ్య జీవితంలో ఒకటి బలమైనటువంటి ఆశ కలిగి దేవుని చూడాలనుకున్నాడు. తన జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా, తన పొట్టితనము అడ్డొచ్చినా, జనసమూహము అడ్డొచ్చినా, మేడు చెట్టు ఎక్కి అడ్డంకులన్నిటిని తొలగించుకొని దేవుని చూడాలనుకున్నాడు. దేవుని చూశాడు, పూర్తి మారు మనసు పొందుకొని తనకు, తన యొక్క ఇంటికి, తన కుటుంబానికి రక్షణ తీసుకొచ్చేలాగా తన జీవితాన్ని మరి పూర్తిగా మార్చుకున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, కాబట్టి మనము కూడా బలమైనటువంటి విశ్వాసం ఉంటే, బలమైనటువంటి నమ్మకం ఉంటే, మనం పాపాన్ని విడిచిపెడితే మన జీవితంలో దేవుడు వస్తాడు, దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉంటాడు. దేవుడు అనేక విధాలుగా మన జీవితాన్ని మరి మారుస్తూ మనకు కావలసినటువంటి వరాలు ఇస్తూ ఉంటారు. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. రక్షణ వచ్చింది, నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది, నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది, నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది. దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా, దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా, ఈ ప్రార్థన వింట దిగిరా దిగిరా, ఈ ప్రార్థన వింటా.